హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అది ఏంటంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఒకటి వచ్చేసి కానిస్టేబుల్ సంబంధించిన రిజల్ట్కి సంబంధించి అలాగే మరొకటి వచ్చేసి ఆరిజింటల్ రిజర్వేషన్ అలాగే జివో ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత పోస్టర్స్ పెరిగాయా లేదా తగ్గాయనే విషయం సంబంధించిన వెబ్ నోట్ రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక అది రిజర్వేషన్ సంబంధించి తర్వాత చూద్దాం అలాగే జియో ఫార్టీ సిక్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వెబ్ నోట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు కానిస్టేబుల్ రిజల్ట్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మనం క్లియర్గా చూ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నీ రిజల్ట్కి సంబంధించి అయితే ఆల్రెడీ సెలెక్టెడ్ అంటే సెలెక్షన్ ఫర్ ఎస్సీటీ పీసీ అండ్ ఈక్వలెంట్ పోస్టెస్ అనౌన్స్డ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రెస్ నోట్ అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ యాక్చువల్గా ప్రశ్న వచ్చింది బట్ రిజల్ట్ అయితే ఇంకా అప్డేట్ అయితే చేయలేదు ఎందుకంటే సర్వర్ బిజీ వల్ల ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అయితే సైట్లో అయితే ఉండడం జరిగింది కట్ ఆఫ్ సంబంధించిన వివరాలు అయితే ఆటోమేటిక్గా డిజబ్యర్ అయితే కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఈ నైట్లోగా ఎప్పుడైనా రావచ్చు రిజల్ట్కి సంబంధించి ఒకసారి అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి అంటే మీ లాగిన్ ఐడీస్తో ఒకసారి అయితే చెక్ చేసుకోండి లేకపోతే మెయిల్స్ ద్వారా కూడా కొన్ని మెసేజ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మెయిల్స్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక సెలెక్టెడ్ లిస్ట్కి సంబంధించిన అంటే ప్రెస్ నోట్ రావడం జరిగింది కదా వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా గమనించినట్లయితే సెలక్షన్స్ టు ఎస్సీటీ పీసీ అండ్ ఆర్ అండ్ పోస్టర్స్ అనౌన్స్డ్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది In the ongoing process of recruitment, selection to the following SCT PC civil and equivalent posts SCTPC IT and communication along S C T PC Mechanic and PTO Transport Constable HPO and Transport Constable LC in prohibition and excess constable has been complete based on the academic qualification and reservation local candidature and age relaxation, original reservation, any other climate benefit that have been pre, pre प्रईमरली वेरीफाइड ड्यूरींग सर्टिफिकेट वेरिफिकेशन कंडक्टेड एट ऐटीन वेरीफिकेसर् ड्यूरिंग थर्ड फोर्थ वीक्स ऑफ़ जून एंड परफॉर्मेंस ऑफ़ रेस्पेक्टिव क्वालिफाइंग कैंडिडेट्स इन द फिजिकल एफिशिय टेस्ट ट्रेड टेस्ट अंड फल रिटर्न एग्जामेषन डीटेल्स आफ सिलेड क्या दि पोस्टेस इन ड्रीफ आर् ऐज फॉलो अंटू इव जरिंद रिक एस टी ईटी एंड एससीटीपीसी सिविल संबंधी अलगे एक्सइज कांस्टेबल प्रोविजन संबंध संबंधी ఏజ్ రిలాక్సేషన్ అలాగే హారిజెంటల్ రిజర్వేషన్ ఎనీ అదర్ క్లైమేట్ బెనిఫిట్స్ అలాగే అంటే అన్ని బెనిఫిట్స్తో వీటికి సంబంధించి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది వాటికి సంబంధించి తాజాగా సెలెక్టెడ్ లిస్ట్ అయితే కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయితే కావడం జరిగింది అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పోస్ట్ కోడ్ ట్వంటీ వన్ సంబంధించి స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ పీసీ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ వేకెన్సీస్ ఉంటాయి ఇందులో మెన్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ నైంటీ ఎయిట్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది పర్ ఉమెన్ వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ డబల్ టూ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఇక పోస్ట్ కోడ్ ట్వంటీ టూ ప్రకారం స్టైపెండరీ క్యాడెట్ ట్రైనింగ్ ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు వేకెన్సీలు ఉంటాయి ఇందులో రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది అభ్యర్థులైతే ఇక్కడ మెన్ సంబంధించి సెలెక్ట్ కావడం జరిగింది తొమ్మిది వందల నలభై ఎనిమిది ఉమెన్ అభ్యర్థులైతే ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది ఎస్సీటీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ సార్ సిపిఎల్ మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి వంద పోస్టులు వంద వేకెన్సీలు ఉంటే ఇందులో మెన్ వచ్చేసి వంద పోస్టులు అయితే కంప్లీట్గా ఫిల్ ఫుల్ఫిల్ అయితే కావడం జరిగింది ఇక్కడ ఉమెన్ సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అలాగే సిటీ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ టీఎస్ఎస్పి మెన్ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఐదు వేల పది పోస్టులు ఉంటే నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు మెన్కి సంబంధించి అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆరు వందల పది పోస్టులు ఉంటే ఇందులో ఐదు వందల తొంభై తొమ్మిది పోస్టులకి అయితే మెన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగింది ఇక వాటర్ మెయిల్ ఇన్ ప్రిజన్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అలాగే ఎస్సిటి పోలి ఎస్సిటి సార్ సిపిఎల్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎస్సీటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే పీటీఓ సంబంధించి ఇక్కడ గమనించినట్లయితే కమ్యూనికేషన్ అండ్ ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి రెండు వందల అరవై రెండు పోస్టులు ఉంటే నూట డెబ్బై ఒక్క పోస్టులు వచ్చేసి మెన్కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఎయిటీ సిక్స్ పోస్టులు వచ్చేసి ఉమెన్ క్యాండిడేస్ ఉమెన్ క్యాడిడేట్స్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి ఎస్సీటీ మెకానిక్ మెన్ ఇన్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి ఇరవై ఒక్క పోస్టులు ఉంటే ఇరవై ఒక్క పోస్టులు వచ్చేసి మెన్ అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఇన్ హెచ్ఓ ఎల్సి సంబంధించి ఇక్కడ క్లియర్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అలాగే లాస్ట్ ఇంపార్టెంట్ పోస్ట్ కూడా అయినటువంటి ఫార్టీ త్రీ వచ్చేసి ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆరు వందల పద్నాలుగు పోస్టులు ఉంటే ఇందులో నాలుగు వందల ఆరు మంది అభ్యర్థులైతే ఇక్కడ మెన్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది ఉమెన్ వచ్చేసి రెండు వందల మూడు క్యాండిడేట్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయినట్లు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు టోటల్గా పదహారు వేల ఆరు వందల నాలుగు పోస్టులు ఉంటే ఇందులో పన్నెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు పోస్టులు మెన్కి అయితే రావడం జరిగింది రెండు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు పోస్టులు వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే రావడం జరిగిందండి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు सिलक्ष हंड्रेड नोटिफइड वेकेंसि आफ ए पीसी ड्राइवर इन पीटीओ टू ट्वेंटी फाइव नोटिफाइड वेकनसी ऑफ़ ड्राइवर आपरेटर इन टी एस डीआर अंड फयर सर्विसमेंट संबंधी क्लियर से चक्सो फ्रेंड दिलेड कैंडिडेट एक्सपे एक्सेप्ट आफ दी एबो टू पोस्ट आर् ब्रींग इंफर्म दट द डीटेल आफ दियलेन इन देर रेस्पेक्ट लागि एस द टीएस एलिबी वे

ఆర్ బ్రింగ్ ప్రొవైడెడ్ ఇన్ ద వెబ్సైట్ ఫర్ రిఫరెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ సంబంధించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఫర్దర్గా వీటికి సంబంధించి వెబ్సైట్లో పొందుపరిచినట్లు కూడా ఇక్కడ టీఎస్ ఎల్పిఆర్బి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది అలాగే క్యారెక్టర్ అండ్ అకాండెన్స్ వెరిఫికేషన్ సబ్మిషన్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్ సంబంధించి ఇవ్వడం జరిగింది అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరైతే ఫర్ ద పర్పస్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వేర్ టు ఫిల్ ద అసిస్టేషన్ ఫామ్ ఫిల్ ఫామ్ ఇన్ ఎ వెబ్ టెంప్లెట్ టు బి ప్రొవైడెడ్ ఇన్ ద రెస్పెక్ట్ టు లాగిన్ ఏరియా సంబంధించి ఇవ్వడం జరిగింది సెవెంత్ అక్టోబర్ టు టెన్త్ అక్టోబర్ వరకు అయితే వారికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సెలెక్ట్ అయిన ఫామ్స్ అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్కి సంబంధించి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఆ మెయిల్లో వీటికి సంబంధించిన ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు సబ్మిషన్ ఫీల్డ్ అసిస్టేషన్ ఫామ్ ఫ్రమ్ ట్వెల్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సంబంధించి అంటే రిపోర్టింగ్ చేయాల్సిన సంబంధించిన ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట ఫర్ ఎస్సిటిపిసి సివిల్ వచ్చేసి క్యాడర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి పోలీస్ డిస్టిక్ కమిషనరేట్కి సంబంధించి ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టేషన్ ఫామ్ సంబంధించిన ఇక్కడ అడ్రస్ అయితే ఉండడం జరిగింది అలాగే సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టేషన్ ఫామ్ థర్ థర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించి ఎవరెవరు సబ్మిట్ చేయాలంటే ఎస్సిటి కానిస్టేబుల్ ఇన్ ఎస్పీఎఫ్ ఎస్సిటిపిసి సార్ సిపిఎల్ ఎస్సిటిపిసి మెకానిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ హెచ్ఓ సంబంధించి ఇక్కడ ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ ఇక్కడ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ కమిషనరేట్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ లొకేషన్ వచ్చేసి శివకుమార్ కుమార్ లాల్ పోలీస్ స్టేడియం ఘోష్ మహల్ హైదరాబాద్ సంబంధించి అయితే మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది పట్ అలాగే పీసీ టీఎస్ఎస్పి సంబంధించి ఎస్సీటీపీసీసీ టీఎస్ఎస్పి సంబంధించి అలాగే ఎస్సీటీపీసీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ వచ్చేసి పోలీస్ డిస్టిక్ లేదా కమిషనరేట్లో అయితే మీరైతే ఈ యొక్క సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫామ్స్ సంబంధించి రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీస్ ఫర్ ది పోలీస్ డిస్టిక్ అండ్ సిటీ కమిషనరేట్కి అయితే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ పోస్ట్ అంటే అక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ అసిస్టేషన్ ఫామ్ ఆన్ థర్టీన్త్ అక్టోబర్ సంబంధించి ఫైర్ సమ్ ఫైర్ మ్యాన్ సంబంధించి రెవెన్యూ డిస్టిక్ సంబంధించి అయితే ఇక్కడ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది వార్డర్ మేల్ అండ్ అలాగే వార్డర్ ఫీమేల్ అండ్ పీఎన్ఈ కానిస్టేబుల్ వచ్చేసి ఇక్కడ రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద పోలీస్ డిస్టిక్ ఇన్ సిటీ కమిషనరేట్కి సంబంధించి మీరైతే ఇక్కడ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సికింగ్ క్లారిఫికేషన్ అండ్ సెలక్షన్ బై ద క్యాండిడేట్ సంబంధించి ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడర్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి రిక్ రిక్వెస్ట్ ఫ్లర్ రిక్ సారీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ పీసీ లెవెల్ పోస్టర్కి సంబంధించి క్లారిఫికేషన్ కొరకు అంటే మీకు ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా లేకపోతే ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ వీటికి సంబంధించిన రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ పీసీ లెవెల్ పోస్టర్కి సంబంధించిన ఈ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది మీ యొక్క రెస్పెక్టివ్ లాగిన్ ఏరియాస్కి సంబంధించి ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్షన్ ఇక్కడ క్లారిఫికేషన్ కొరకు అయితే ఇక్కడ ఛార్జెస్ అయితే వర్తిస్తాయి ఖచ్చితంగా దేర్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ ఫెక్ ఫెసిలిటీ ఫర్ త్రీ డేస్ ఫ్రమ్ ఎయిట్ ఏఎం ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ ఫైవ్ పిఎం సెవెంత్ అక్టోబర్ వరకు అయితే ఉంటుంది ఇక్కడ మీరు పే చేసే ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి మీరు పే చేయాల్సిన ఫీ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్ ఊఆర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ తెలంగాణ సంబంధించి అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే అదర్ క్యాండిడెట్స్కి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఈ పే చేసి మీరైతే ఖచ్చితంగా మీ యొక్క క్లారి క్లారిఫికేషన్ అయితే చెక్ చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ వెబ్ నోట్లు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి తెలంగాణ కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్ అప్డేట్ అన్నమాట ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఈరోజు వస్తాయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఒకవేళ ఈరోజు రాలేదంటే ఖచ్చితంగా రేపటిలోగా కటాప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి వెబ్సైట్లో వెబ్సైట్ సర్వర్ వచ్చేసి కొంత బిజీగా ఉండడం చేత సైట్లో నుంచి అయితే రిజర్వ్ పేర్ అయితే కావడం జరుగుతుంది అందువల్ల ఇక్కడ రిజల్ట్ కట్ ఆఫ్ అయితే ఇక్కడ అధికారులు అయితే పెట్టనీకైతే కొంచెం ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మాత్రం రిజల్ట్ అయితే రావడానికైతే ఛాయిస్ అయితే ఉంది ఈరోజు రాలేదంటే ఖచ్చితంగా రేపటికైతే ఛాయిస్ ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరి మచ్ అండ్ హింద్